నాలుగు దశాబ్దాల మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, అలాగే ఫ్లాప్ మరియు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ రీసెంట్గా విడుదలైన బోలాశంకర్ లాంటి ఘోరమైన అవమానకరమైన డిజాస్టర్ ఫ్లాప్ మాత్రం ఆయన కెరీర్లో లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తెరివేరే సినిమా దాదాపుగా 140 కోట్ల షేర్ వసూలను సాధిస్తే, బోలాశంకర్ సినిమా కనీసం 30 కోట్ల రూపాయల షేర్ వసూలను కూడా రాబట్టలేక చితకలు పడింది. ఈ సినిమాకి కొన్ని ప్రాంతాలలో వచ్చిన దారుణమైన వసూళ్లు మన చిన్నతనంలో ఉన్నప్పుడు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి అతిపెద్ద ఫ్లాప్ చిత్రం మృగరాజుకి కూడా రాలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదాహరణకు హైదరాబాద్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ మొత్తం కలిపి ఈ సినిమాకి క్లోజింగ్లో కేవలం 27 లక్షల రూపాయల గ్రాస్ వసూలు మాత్రమే వచ్చాయి. మృగరాజ్ చిత్రానికి ఈ ప్రాంతంలో 44 లక్షల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. ఇక అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది. విశ్లేషకుల అంచనా ఏమిటంటే, ఈ సినిమాకి కనీసం మెగాస్టార్ చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చూసి ఉండరని. అలాంటి చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా ఆరంభం నుండే అదిరిపోయే రేంజ్ వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు. థియేటర్స్ లో అంత పెద్ద ఫ్లాప్ అయిన ఈ చిత్రానికి ఓటీటీలో ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం ఈ సినిమాని ఎవరూ ఇప్పటి వరకు చూడలేదు కాబట్టే. ఓటీటీలో ఈ చిత్రాన్ని అందరూ బాగానే చూస్తున్నారు, కానీ చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ మహేర్ రమేష్ ని బండబూతులు తిడుతున్నారు. ఇంత చెత్త క్వాలిటీతో మెగాస్టార్ సినిమా ఎలా తీసావురా అంటూ అతన్ని ట్యాగ్ చేసి కొల్లబుడుస్తున్నారు. ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలం చిత్రానికి రీమేక్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కూడా అప్పట్లో పెద్దగా టాక్ ఏమీ రాలేదు, కానీ అందులో 4 సన్నివేశాల్లో అజిత్ తన నట విశ్వరూపం చూపించడంతో సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మాత్రం చిరంజీవిని అంత పవర్ఫుల్గా చూపించడంలో విఫలమయ్యాడు డైరెక్టర్ మహేర్ రమేష్. మంచో చెడో ఓటీటీలో మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇది ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుందో చూడాలి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.